దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడ నమ్మకమైన మా తండ్రి యేసయ్య, వందనాలు. మానవులమైన మా ఎడల నీవు చూపిన మీ గొప్ప ప్రేమకై, మీ కృపా మహదైశ్వర్యంకై వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నో విషయాలు మా కొరకు దాచిపెట్టారు. దావీదు మహారాజు అంటున్నాడు, మా ఎడల నీకున్న తలంపులు అనేకములని చెప్తున్నాడు ఆయన. కానీ మేమే వాటిని గ్రహించుకోలేక మీకు దూరం అయిపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తూ మరలా మరలా మీరు పిలుస్తూ మీ కృప చూపుతున్నందుకు స్తోత్రం. మరి ఈరోజు ఈ వర్తమానం ద్వారా అనేక మందిని మీరు పిలవండి, మీ కృపకు పాత్రులుగా చేయండి. మీ సంకల్పం ఏంటో గ్రహించుకునేటట్లుగా ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మడ గ్రహింపుగల మనసు దయచేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజున మన క్రైస్తవ జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. కానీ ఏది సరైంది, ఏది కరెక్ట్, ఏది కాదు అనేది కొన్ని విషయాలు మనకు అర్థం కావట్లా. ఎవరేది చెప్తే దాన్ని బట్టి వెళ్ళిపోతున్నాం, ఫాలో అయిపోతున్నాం. కానీ బైబిల్లో కొన్ని విషయాలకి కొన్ని స్పష్టత ఉంది, వాటిని అలాగే తీసుకోవాలి. వేరే విధంగా తీసుకుంటే ఫలితం కూడా వేరైపోద్ది. అందుకని ఈరోజు మీకు ఒక విషయం తీసుకొస్తున్నాను మీ దృష్టికి. రోమీలకు రాసిన పత్రికలో 5:16 చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 5:16 చదువుతున్నాను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఎలాగనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. కృపావరమైతే, ఈరోజున కృపావరం అనగానే మనోళ్ళు పేర్లు కూడా పెట్టుకున్నారు. కృపావరాలు ఉన్నారు చాలామంది మనకి, దైవవరాలు ఉన్నారు. అయితే అసలు కృపావరం అంటే ఏంటో చాలామందికి తెలియట్లేదు. స్వస్థ వరం ఉంది కదంటే అది కృపావరం కాదు, ప్రవచన వరం అది కృపావరం కాదు. వాస్తవానికి అక్కడ రాయబడి ఉంటుంది ఏమనంటే, కొరింథి పత్రికలో 12 మొదటి నుంచి చదివితే అవి ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షతలు, అంటే పరిశుద్ధాత్మ పొందిన వారికి వీరు ఆత్మ కలిగిన వారు అని చెప్పడానికి ఇవ్వబడిన ప్రత్యక్షతలై, భాషలు, ప్రవచనాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, విశ్వాసం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇవన్నీ ఏంటంటే ఆత్మ ప్రత్యక్షతలు. కానీ కృపావరం, నాకు తెలిసి నేను 3 కృపావరాల గురించి మాత్రం చూడగలిగా. కృపావరం అంటే డిఫరెంట్, పూర్తిగా వ్యత్యాసం. అసలు అది ఎలాగుంటుందో ఏంటో ఈరోజు కొద్దిగా ధ్యానం చేద్దాం. మీరు కూడా మనసు పెట్టి కొంచెం ఆలకిస్తేనే విషయం గ్రహింపైంది. ఎందుకంటే మనం ఒక రకమైన వరవళ్ళు వెళ్ళిపోయి ఉన్నాం ఇన్ని సంవత్సరాలు. రోమాపత్రిక తర్వాత కొరింథి పత్రిక, అంటే ముందే ఉంది ఇది. కానీ ఈ కృపావరాన్ని గురించి మనకి పెద్దగా అవగాహన లేదు. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమవుతుంది. మరి ప్రవచనమైతే అనేక రకాలైన వివాదాలకు దారితీస్తుంది కొన్నిసార్లు. స్వస్థతలు రకరకాల మనుషులు రకరకాలుగా అవలంబిస్తున్నారు. అయితే కృపావరం అంటే ఏంటి, అసలు కృపావరం ఏంటి అనేది చూస్తే ఇక్కడ ఇంకొంచెం మీరు రోమపత్రికలోనే 6:23 చూద్దాం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం క్రీస్తు యేసునందు నిత్య జీవం. కృపావరం అంటే ఏంటంటే, పాపం చేసిన మనిషి మరణానికి పాత్రుడు. అసలు పాపానికి వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం, దేవుని ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రస్తావన కానీ ప్రవచనాలు స్వస్థతలు ఏమి లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. అంటే చావునకు లోనైనటువంటి మన జీవితాలని, మరణ పాత్రులమైన మనల్ని బ్రతికించి, బ్రతికించడం మాత్రమే కాకుండా ఒక మహిమకు నిత్యత్వానికి పాత్రులుగా చేసేది కృపావరం. మీరు ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉన్నారా, కృపావరం కలిగి ఉన్నారా, మీరు ఆలోచించుకోండి. మరణం ఒక అపరాధ మూలంగా వచ్చింది. ఈ పై వచనాల్లో ధ్యానిస్తే ఆదామని ఒక మనుషుడు చేసినటువంటి ఒక అపరాధం వల్ల మరణం వచ్చింది.
కానీ కృపావరం కేవలం ఒక మరణాన్ని ఆసరా చేసుకొని రాలేదు. ఆదాం ఒక తప్పు చేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు రకరకాల తప్పులు చేశారు. నెక్స్ట్ జనరేషన్ కయ్యను తన సొంత సోదరుణ్ణి నరహత్య చేశాడు, చంపాడు. ఆ తర్వాత పెరిగే కొద్దీ లేమేకు వీళ్ళందరూ కూడా ఏం చేసుకుంటూ వచ్చారంటే ఆ పాపాలను ఇంకా రెట్టింపు చేసుకుంటూ వచ్చారు. అంటే అనేక రకాలైనటువంటి అపరాధాల్లో పడిపోవటం మొదలుపెట్టారు, అనేక రకాలైనటువంటి దోషాలు మూట కట్టుకుంటూ వచ్చారు. వీటన్నిటి పర్యవసానం ఒకటే, తీర్పు, శిక్ష, మరణం అంతే. మరి మరణానికి పాత్రులైనటువంటి మనుషులు ముందు బ్రతకాలిగా? నువ్వు పశ్చాత్తాపడతావు తర్వాత సంగతి, నువ్వు బాప్తిసం పొందుతావు ఆ తర్వాత సంగతి, నువ్వు దేవుడిని వేడుకుంటావు తర్వాత సంగతి, దేవుడికి నువ్వు మొక్కుబడులు చేసుకుంటావు ఆ తర్వాత సంగతి. చెప్పాలంటే ఈరోజున నేను కానీ ఆలకిస్తున్న మీరు కానీ ఈ సమాజం కానీ ఇంకా బ్రతికున్నామంటే దేవుని కృపావరం అనేది ఒకటి ఏం చేస్తుందంటే అవకాశం ఇస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమవుతుంది. నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నారు? తప్పు చేసిన మనిషి శిక్షకు పాత్రుడు కదా అని మనం చెప్పుకుంటూ వెళితే ఆ శిక్షని తాను అనుభవించి పై వచనంలో చూస్తే 8వ వచనం, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఉగ్రత నుండి రక్షింపబడదుము. కృపావరం ఏం చేస్తుందో ఇప్పుడు చూడండి. ఉగ్రత నుండి తప్పించేది కృపావరం, మరణం కాకుండా తప్పించేది కృపావరం, నిన్ను నీతిమంతులుగా తీర్చేది కృపావరం, నిన్ను ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది కృపావరం. ఒకప్పుడు ఎందుకు కొరగాని వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజున సమాజానికి అనేక మంది లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చింది కృపావరం. ఆత్మ ప్రత్యక్షత వేరు, కృపావరం వేరు అనేది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. కృపావరం పొందావా నీవు? ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉన్నావా? కాబట్టి దీన్ని మీరు అన్యదా భావించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం, అంటే మనం పరలోకం వెళ్తామనే గ్యారంటీ మనకిచ్చింది. అది ఎలాగంటే యేసుక్రీస్తు నీతిమంతుల కోసం సహితం ఒకడు చనిపోవడం అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరున్నారండి మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు? ప్రాణం పెట్టడానికి ముందు వాళ్ళు బతుకుండాలి కదా. కానీ దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మనకు ఆయన ద్వారా రక్షణ కలిగించాడు, విడుదల కలిగించారు. మన దోష శిక్ష ఆయన మీద వేసి మనలను నీతిమంతులుగా మార్చి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తారో ఆయన ద్వారా మనం ఈరోజున ఉగ్రత నుండి రక్షించబడుతున్నాం, శిక్ష నుండి తప్పించబడుతున్నాం. నిజంగా భూమి మీద మనుషులకు ఇవ్వబడిన గొప్ప కృపావరం పేరు యేసుక్రీస్తు అని చెప్పొచ్చు. యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవం ఇక్కడ రాయబడి ఉంది కదా. పాపమునకు కలిగే జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన ఈ క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి ఇప్పుడు మనం స్వస్థతలు చేయలేకపోవచ్చు కానీ నిత్య జీవం స్వతంత్రించుకోవాలి. నువ్వు అద్భుతమైన ప్రవచనాలు చెప్పలేకపోవచ్చు కానీ నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆలోచించండి ప్రియులారా, మనం దేనినైతే కలిగి ఉండాలో దానినే సైతానుడు మరుగుపరిచేస్తున్నాడు. కొన్ని రకాలైనటువంటి బోధలు ఏం చేస్తున్నాయంటే మరుగు చేసేసి పొందవలసిన దాన్ని పక్కన పెట్టేసి పై మెరుగులు అన్నట్టుగా ఏదో తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆ వ్యాధి నయమైపోతే చాలు, ఈ అవసరం తీర్చే చాలు, ఈ కష్టం గట్టెక్కితే చాలు అనుకున్నాడు. కాదు, అసలు నీ కష్టాలన్నిటికీ మూలం పాపం, నువ్వు ఈ సమస్యలన్నిటికీ కారణం నీలో ఉన్నటువంటి అపరాధం. దానిని తీసేసి నిన్ను నీతిమంతుడిగా చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. అది దేవుని కృపావరం, నిజంగా అది అద్భుతమైన దేవుని కృపావరం. దానిని ఎంతమంది పొందుతున్నారు? దానిని ఎంతమంది కలిగి ఉంటున్నారు? దానిని ఎంతమంది స్వతంత్రించుకుంటున్నారు? ఈరోజున నువ్వు నీ పాపంలోంచి బయటకు వచ్చావు. అసలు ఎంత ఘోరమైన పాపం ఉన్నా పాపిని పాపంతో సహా దేవుడు పరలోకం తీసుకెళ్ళట్లా
ఆ పాపాన్ని తీసేసి నిత్య జీవించడానికి వచ్చాడు. నువ్వు ఎలాంటి ఘోరమైన పాపంలో చిక్కుకున్నా నిన్ను పాపిని నిన్ను ముందు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు ఆయన. అది దేవుని కృపావరం. నిన్ను నీతిమంతుడిగా తీర్చటం, నిన్ను నిత్య జీవానికి వారసుని చేయటం, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా చేయటం అనేది దేవుని కృపావరం. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమవుతుంది. కనుక మరి రోజున ఎవరు ఎటువంటి అపరాధంలో ఉన్నా సరే, ఏ అపరాధమైనా సరే అది శిక్షే, దాని శిక్షకే కారణమవుతుంది. ఏ తప్పు అయినా సరే తప్పే, తప్పును ఒప్పని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. దావీదు చేసిన తప్పుని దావీదు దేవునికి ఇష్టడు కదా అని చెప్పి దేవుడు ఏం దాచిపెట్టలేదే, బాహాటంగా బయలుపరిచేశాడు. ఆదాము చేసిన పాపాన్ని దాచిపెట్టలేదు, అబ్రహాములో లోపాలను సరిచేశాడు, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండని హెచ్చరించాడు. ఎంత దేవునికి స్నేహితుడైనప్పటికీ దేవుడు ప్రతి వారిని వారి వారి అపరాధాలన్నింటినీ బయట బట్టబయలు చేస్తూ దేవుడు మనకు కృపావరం ఇచ్చాడు. ఆ కృపావరం ఏంటంటే ఆయన అందరి విశ్వాసం ద్వారా ఆయన తానే మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఇది ఉదాహరణకి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఒక స్టూడెంట్ ఒక లెక్క తప్పు చేస్తే మాస్టర్ ఆ స్టూడెంట్ని మరలా తీసుకొని ఆ లెక్క కరెక్ట్గా ఆన్సర్ వచ్చే వరకు అతని చేత ప్రాక్టీస్ చేసినట్లుగా దేవుడు ఈ రోజున మన జీవితాలను ఏం చేస్తున్నారంటే, మనం ఉన్నటువంటి తప్పు మార్గాల నుంచి విడిపించి నీతిమంతులుగా చేసి నిత్య జీవానికి వారసులు చేస్తున్నారు. ఇది దేవుని కృపావరం. మనం అపరాధం చేసాం చూడండి, ఒకసారి ఎఫెసి పత్రికలోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం, మనందరికి తెలిసిన వాక్యాలే, 8వ వచనం చదువుతాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడెక్కడ ప్రవచనాల గురించి స్వస్థతల గురించి లేదు, ఇది దేవుని వరం. ఏది దేవుని వరం? ఏది దేవుని వరం? మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనం చూద్దాం. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. దేవునికి స్తోత్రం. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు అంటే ప్రభువు నన్ను రక్షిస్తాడని నమ్మకంతో యెషయా అని వారు ఆ రోజున ఆ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఆ తుఫాన్లో ప్రభువా నశించిపోతున్నాం మమ్మల్ని రక్షించు అని నీకు చింతలేదని వారు కేకలు వేసినప్పుడు వెంటనే లేచి ఆ తుఫాను నడిచి వారిని రక్షించినట్లుగా ఈ రోజున మనం కూడా అటువంటి సమస్యలనే తుఫానులో చిక్కుకొని పాపం అనే లోకంలో బ్రతుకుతూ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని బట్టి మనం కూడా ఇలా ఉంటేనే మనం కూడా బ్రతకగలమేమో అని తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ బ్రతుకుతుంటే ఆ తప్పు ఒక రోజున నీకు శిక్షగా మారబోతున్న రోజున ప్రభువా ఈ పరిస్థితి నుంచి విడిపించు అని చెప్పినప్పుడు దేవుడు నిన్ను రక్షించాడు. ఇది దేవుని వరం. ఇవాళ రక్షణ అనేది దేవుని వరం. నిత్య జీవం దేవుని వరం. తీతు పత్రికలో ఉంది, మొదటి యోహాను పత్రికలో ఉంది. నిత్య జీవం అనేది దేవుని వరం. ఇక్కడ చూస్తే రక్షణ కలగజేయటం అనేది దేవుని వరం. దేవునికి స్తోత్రం. అది మీ మన వల్ల కలిగింది కాదు, అది క్రియల వల్ల కలగదు. మనల్ని మనం రక్షించుకోగలిగిన వాళ్ళం అయితే మనం ఎందుకు చిక్కుల్లో పడతాం? అసలు చిక్కుల్లో పడ్డాం గనక, సమస్యల్లో పడ్డాం గనక ప్రభువా నశించిపోతున్నాం అని మునిగిపోతున్న పేతురు ప్రభువా నశించిపోతున్నాను అని చెప్పగానే ఆయన చేయి చాపి ఎందుకు సందేహపడ్డావు అని చెప్పి ఆయన గారి ఆయన వెంటనే పైకి లేపి వారు గమ్యం చేరారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ రోజున మరియు వాటి ఎందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం చేస్తున్న పనులే మనకు రక్షణ లేకుండా చేసినవి. వాస్తవంగా మనం చేసినటువంటి మనం పెట్టుకున్నటువంటి కొన్ని పద్ధతులు మనల్ని దేవునికి దూరం చేసి రక్షణ లేకుండా చేసి అపరాధంలో పాపంలో పడవేస్తుంటే మనకి దేవుడు తను కొన్ని ముందుగా కొన్ని సత్క్రియలు కూడా సిద్ధం చేసి ఇంకా మీకు ఈ అధ్యాయం మొదటి నుంచి వస్తే కొంచెం బాగుంటుంది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడని ప్రారంభిస్తాడు. మనం కూడా వాటిని చేస్తూ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులను ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నాం.
మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నామంటూ చాలా చక్కని వివరణ తీసుకొస్తూ పౌలు గారు ఈ పదో వచనంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నారంటే, అలాంటి మనలను మనసు యొక్క కోరికలతో శరీరం యొక్క కోరికలతో జీవించి ఉగ్రతకు పాత్రులమైన మనల్ని సత్క్రియలేందు ఆసక్తి గల ప్రజలుగా చేసి మన ద్వారా కొన్ని సత్క్రియలు జరిగించాలని ఆయన మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చి వేస్తున్నారు. ఇది దేవుని వరం, ఇదండి దేవుని వరం. ఏడో వచనంలో చూస్తే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఎక్కడ భూలోకం, ఎక్కడ పరలోకం, ఎక్కడ మరణ పాత్రలమైన మనం, మరణమే లేని ఆయన క్రీస్తు యేసుతో కూడా మనల్ని లేపి పరలోకంలో కూర్చోబెట్టాడంట. ఇది కాదా దేవుని వరం అంటే? మనం ఎవరైనా ఒక ముఖ్యమంత్రి గారి పక్కనో లేకపోతే ఒక పెద్ద దైవ సేవకుడు పక్కన కూర్చుంటే, మన ఒక సేవకుడు కలిశాడు, ఆయన అంటున్నారు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సేవకులతో దేవుడు కలిసే భాగ్యం, మినిస్టర్లు ఎమ్మెల్యేలు కలలేకపోయారు కానీ పెద్ద పెద్ద సేవకులు కలిసే భాగ్యం దేవుడు ఇచ్చారని చెప్తున్నారు. ఆత్మవరాలు కలిగిన వారిని కలుసుకునే అవకాశం కల్పించారు. వారిని కలిసినందుకే ఆయనకు అంత సంతోషం వేస్తే, సాక్షాత్తు యేసుప్రభు వారి పక్కన కూర్చునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఇది దేవుని వరం. రేపు నువ్వు నేను మనల్ని లేపి, ఎక్కడి నుంచి లేపి, మరణకరమైన అపరాధాలతో పాపముల చేత చచ్చిన మన బ్రతుకుల్ని తెల్లారు లేస్తే పాపపు ఆలోచనలు, ఉదయం నుంచి రాత్రి పడక దగ్గరికి పడుకునే వరకు కూడా ఏవేవో రకరకాలైన ఆలోచనలతో బ్రతికే మనలను సత్క్రియలు చేసే ప్రజలుగా దేవుడు సృష్టించుకుంటున్నాడు. ఇది దేవుని వరం. దేవునికి స్తోత్రం కలుగునిగాక. కాబట్టి పరలోకంలో కూర్చునే భాగ్యం, ప్రభుతో కూడా కూర్చునే భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం అది చూడండి. బెర్కమన్స్ గారు రాశారు కదా చక్కని పాట, దావీదును కనుగొంటాను ఆయనతో కలిసి నాట్యం ఆడతాను, ఇట్లా ఆయన ఒక అద్భుతమైన పాట రాశారు. నిజమే, ఇదంతా దేవుని వరమే. దేవుని వరం, దావీదుతో కలిసి పాటలు పాడగలం, పేతురు మోషే వంటి గొప్ప దైవజనులతో పరలోకంలో మనం కూర్చునే భాగ్యం, ఆ దేవదూతల సమూహం మధ్యలో నీ పేరు పెట్టి నీకు బహుమానం ఇస్తుంటే, ఇది కాదా దేవుని వరం అంటే? ఇంత గొప్ప ఆధిక్యతకు వారసులుగా చేసింది ఏంటంటే కేవలం దేవుని వరం. మనం రక్షించాడు, వాస్తవానికి మనం శిక్షించబడవలసిన వరం. శిక్షను తప్పించి రక్షించిందే దేవుని వరం, దేవుని కృపావరం. మొట్టమొదటిది నిత్య జీవం, రెండవది మనను రక్షించింది. వాస్తవానికి చూడండి, మన చుట్టూ ఎన్ని ప్రమాదాలు పొంచినాయో మనకు తెలియదు. మనం పీల్చే గాలి కూడా ప్రమాదకరమైంది మొన్నటిదాకా మనకు అర్థమై మాస్కులు ధరిస్తున్నారు. ఇప్పటికి కూడా మనం పీల్చే గాలి, తీసుకునే తాగే నీళ్లు, తీసుకునే ఆహారం, అసలు పక్కన మనిషిని పట్టుకోవాలన్నా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భయపడిపోయాం కదా మొన్నటి వరకు. అంటే మన చుట్టూ ఏముంది? రక్షణ లేదు. దేనిలో రక్షణ లేదు? ఈ రోజున చూస్తే భార్య భర్త విషయంలో రక్షణ లేదు, భర్తకి భార్య విషయంలో రక్షణ లేకుండా పోయింది, బయటికి వెళ్తే ఇంటికి వస్తామనే గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఎక్కడ చూసిన రక్షణ లేని పరిస్థితుల్లో నాకు నే దేవుడు ఉన్నాడు, నేను వెళ్ళి తిరిగి వస్తానని ఇంత ధైర్యంతో మనం వెళుతున్నాం. 23వ కీర్తనలో దావీదు అందుకే అంటాడు కదా, గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. అవును, ఇది దేవుని వరం, ఇది దేవుని వరం. ఆయన రాజు, వాస్తవానికి మనలాగా సామాన్య ప్రజలు వ్యక్తి కాదు. ఆయన చంపడానికి కానీ ఆయన మీద యుద్ధంలో గెలవటానికి కానీ ఎంతోమంది దండెత్తి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఆయన పతనం చేయడానికి కుట్రలు పనిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారెవ్వరి బారిన పడకుండా దావీదు తన అవసాన కాలంలో తన కుటుంబీకుల మధ్యలో నిద్రించి సమాధి చేయబడే స్థితికి వచ్చాడు అంటే అది దేవుని వరమే. నిజంగా ఇవాళ మనం అసలు చెప్పాలంటే బ్రతికున్నామంటే దేవుని వరం. మొన్న వచ్చిన కరోనా ఎఫెక్ట్ తప్పించుకొని బ్రతికున్నామంటే కూడా ఇది దేవుని వరమే. రక్షణ దేవుని కృపావరం. రక్షణ అనేది దేవుడిచ్చిన వరం. ఎంత గొప్ప రక్షణ అంటే ఇది ఆకాశ మేఘాలు ఆ పైన ఉన్నటువంటి అవన్నీ కూడా తప్పించుకొని, సైన్స్ తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వింటూ ఉంటాం కదా, ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణానికి మారినప్పుడు ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి వీటన్నిటినీ తప్పించుకొని ఈ
నక్షత్ర లోకాలకు ఆవల ఆ పైన ఉన్నటువంటి పరలోక రాజ్యంలో చేరి అక్కడ దేవునితో కూడా ఉండటం అనేది నిజంగా వీటన్నిటి నుంచి రక్షించేది ఏంటిది? దేవుని కృపావరం. కాబట్టి రక్షణ అనేది కృపావరం, నిత్య జీవం అనేది కృపావరం. ఇవి గ్రహించుకోవాలి. ఇక మూడవది చెప్తాను చూడండి, యోహాను సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నారు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇది మనందరికీ తెలుసు. ఈమె ఒక సమరయ స్త్రీ, సమరయురాలు, సుకార్ అనే పట్టణానికి చెందినటువంటి, సమరయ ప్రాంతంలో సుకార్ అనే ఊరికి చెందినటువంటి ఒక సమరయ స్త్రీ అని మనం వాడుకగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఊరు సుకారు. ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు దాహముకిమ్మని యేసయ్య అడిగితే వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ మనందరికీ తెలిసిందే. ఆ సంభాషణలో భాగమే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మాట. మేము సమరయ్యలో, మీరు యూదులు కదా, మేము ఇచ్చే నీళ్లు మీరు ఎలా తాగుతారు అన్నప్పుడు, అసలు నిన్ను దాహానికిమ్మని అడుగుతుంది ఎవరో, దేవుని వరమేంటో అది నీకు తెలిస్తే నువ్వే ఆయన్ని అడుగుతావు. అవును, ఈరోజు మనకి దేవుని వరమేంటో తెలియట్లా, దేవుని వరమేంటో తెలియట్లేదండి. దేవుని వరం ఏంటో తెలుసా? ఆ స్త్రీ బ్రతుకును కూడా మార్చేసింది, ఆ ఊరిని మార్చేసింది. మనకు తెలిసిన సేవకుడు ఆయన, నా సమకాలికుడు అని చెప్పొచ్చు. ఆయన చర్చికి వాక్యం చెప్పడానికి వెళ్ళి అంత అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు కూడా సేవలోకి వచ్చారు. అయితే ఈ సేవకుడు సేవలోకి రాకముందు డ్యాన్సర్గా ఉండేవాడు, క్లబ్బుల్లో వాటిలో డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు పాటలకి. నేను ఊరికి అడిగాను ఆ పిల్లల్ని, పెద్ద అబ్బాయిని, వాళ్ళ పెద్ద అబ్బాయిని, మరి మీ డాడీ డ్యాన్స్ కదా, మరి మీకు ఏమైనా వచ్చిందా, మాకెందుకు వస్తుందండి, అప్పుడే పోయిందిగా అన్నాడు. ఒకటే మాట, దేవునికి స్తోత్రం. నాకెంత అసలు నిజంగా నా హృదయం అప్పుడు గంతులేసింది. ఎస్, ఒకప్పుడు ఆయన డ్యాన్సర్ కావచ్చు, మరి నీకు కానీ తమ్ముడికి కానీ ఏమైనా వచ్చిందా, ఏమైనా కాళ్ళు చేతులు ఆడిస్తున్నారా అని ఊరికి అడిగా. చిన్నోడు కదా అని సరదాగా అడుగుతుంటే అతను చెప్తున్నాడు, అది ఎందుకు వస్తుంది గారు మాకు. అవునండి, నిజం. ఒకప్పుడు మనం అపరాధాలు చేసిన వాళ్ళం, మనలో చెడుతనం ఉంది, మనం దేవునికి ఇష్టం కాదు. కానీ దేవుడు మనను ఒక నూతన వ్యక్తులుగా, ఈ సమర స్త్రీ గురించి చూస్తే మనం ఆలోచించండి, ప్రభును సంధించిన ఆమె జీవితం ఎంత అద్భుతంగా మారిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానికి, చెప్పిన వాడిని మీకు చూపిస్తాను రండి అని ఊరు వారందరిని తీసుకొచ్చింది. ఊరంతా కూడా మెస్సేయను కనుగొన్నాం, తాను మెస్సేయను కనుగొంది. ఆమె జీవితం ఈరోజున మనకు సాక్ష్యంగా మారిపోయింది. ఇది దేవుని వరం. అసలు దేవుని వరం ఏంటి ఈరోజు మనకు అర్థం కావట్లా. ఆ సమర స్త్రీ అర్థం చేసుకుంది. మనం దేవుని వరం అంటే ప్రవచనాలు స్వస్థతలు కదా, అది ప్రత్యక్షతలు. అవి ఆత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి దేవుడిచ్చిన ప్రత్యక్షతలు, భాషల వరం, ప్రవచన వరం. కానీ నిజమైన దేవుని వరం ఏంటంటే పాపంలో ఉన్న స్త్రీ బ్రతుకు మారటం, చెడుతనంలో ఉన్న నువ్వు బయటికి రావటం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను ఒకసారి. 8వ అధ్యాయంలో 17వ వచనంలో, ఆయన మాట వల్ల దయ్యములను వెళ్ళగొట్టి రోగులను ఎల్లా స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడినది. చూడండి ఎంత గొప్ప, ఆయనే మన బలహీనతలు వహించుకుపోతున్నాడు. అంటే తాను తన మీద మోసుకుపోతున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. చూడండి ఎంత గొప్ప వరం ఇది. మన బలహీనతలు తన మీద వేసుకునే వాళ్ళు ఎవరున్నారండి? మనం చేసిన తప్పునే దాచిపెట్టాకే మన శత విధాల ప్రయత్నం చేస్తారు, ఎక్కడో చోట బయట పెట్టేసి మనల్ని అల్లరిపాలు చేస్తారు. అట్లాంటిది మన బలహీనతలు వహించుకొని పోయాడు, మన రోగములను భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనం బాగుపడటం కోసం, మనం స్వస్థత పడటం కోసం ఆయన గాయపరచబడ్డాడు. ఇది కాదా దేవుని వరం అంటే? కానీ ఈరోజున దేవుని వరం ఏంటో తెలుసుకోవట్లేదు వచ్చారమ్మంది, చాలామంది. నీకే బలహీనత ఉన్న ప్రభు దగ్గరికి రా, నీ బలహీనత నుంచి ఆయన విడిపిస్తాడు. నువ్వే పాపంలో ఉన్న ఆయన దగ్గరికి రా, నీ పాపము నుండి విడిపిస్తాడు. అసలు నువ్వు ఏ శాపగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నావా, యేసు దగ్గరికి రా, ఆయన నీ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. చూడండి యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాను. యెషయా గ్రంథం
44:22 మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను. దేవుడు మనను విమోచిస్తున్నాడు. విమోచన విడిపించబట్ట వేరు. విడిపించడం అంటే ఏదో జామీన్ ఇచ్చో లేకపోతే అక్కడికి అప్పు కట్టేసో విడిపించో, కానీ అసలు అప్పే లేకుండా నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయటం అనేది విమోచన. ఇది దేవుని వరం. మరి మీరు విమోచించబడిన ప్రజల్లాగా ఉండాలని ఆశపడుతూ నేను ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఏ రోగం లేని వారిగా ఉండాలని మీకు ఈ మాటలు చెప్తున్నాను. మీరు ఏ పాపం లేని వారిగా ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను. ఇది దేవుని వరం. అలా నిన్ను చేయగలడు యేసయ్య. నన్ను చేశాడు, అనేక మందిని చేశాడు, సమరస్తుని చేశాడు, బలహీనలు అనేకులను బలపరిచాడు. మీరు కూడా దేవుని వరం పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ప్రార్థించుకుందాం. మహిమగల తండ్రి, వందనాలు నాయన. నిజంగా ఈరోజున మీ కృపావరం ఏంటో మేము అర్థం చేసుకోలేక, మాకు తెలిసిందేదో అదే కృపావరం అనుకొని భ్రమపడుతున్నాం. క్షమించండి. నిజమైన కృపావరం నిత్య జీవం, నిజమైన కృపావరం రక్షణ, నిజమైన కృపావరం మా అపరాధాలన్నీ తొలగిపోయి మా ద్వారా మేమే అనేకులకు ఆశీర్వాదకరంగా మారటం, అటువంటి కృపావరంతో ప్రతి ఒక్కరిని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్ముని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకును పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.